Sumati. Pandaya. Mama. Ah, ne pelu gane raavadu kada. Baledan ne nenu bhayapadam telusa? Iku prati dariki bhayame. Chusava, puttin rosuki kottu chera. Aa, nakadu. Devudu dinna petti. Devudu. Devudu. Ah. Naaku gurivu, daivo. అమ్మ నాన్న అన్నయ్య అన్ని నువ్వే అన్నయ్య మరి పెళ్లికి ముందు అందరూ ఆడపిల్లడు ఈ మాట చెప్తారు పెళ్లి అయిపోగానే అందరినీ మర్చిపోతారు నాకు తెలియదు ఏంటి వారు చెప్పరా నేను నీకు సొంతంగా చూస్తున్నా అది సరే నువ్వు సిగ్గుపడతావేంటి ఏమో తెలీదు ఎవరికి పెళ్ళున్నా నాకు సిగ్గేస్తుంది ముందు నువ్వే పెళ్లి చేసుకోవాలి అప్పుడు చూద్దా నా పెళ్లి మాట ఎందుకంటున్నానంటే నేను అత్తవారింటికి వెళ్ళిపోతే నిన్ను చూసుకోవడానికి నీకు వండుకోవడానికి ఇప్పుడే ఈ ఊళ్ళో అంతా నన్ను తేలిగ్గా చూస్తున్నారు కళ్ళపల్లిని ఇంట్లో పెట్టుకుని నే పెళ్లి చేసుకుంటే ఇంకంతే ఇప్పుడు నువ్వే ఏమన్నావు నేనే నీకు దయ్యం అమ్మ నాన్న అన్ని అన్నావుగా మరి నేను చెప్పినట్టు విను ఇప్పుడు నువ్వు కొత్త చీర కట్టుకొస్తావు మన ఇద్దరం కలిసి గుడికి వెళ్తావు పోయే దారిలో చెక్కిడాలు జంతికలు మిఠాయిలు అన్ని కొనుక్కొని తింటావు ఇంత వయసు వచ్చింది ఇంకా అలవాటు వదిలిపెట్టలేదు నేను వదిలిపెట్టడం కాదు అదే నన్ను వదిలిపెట్టడం లేదు డాడీ రమ్మన్నారట రాజు పాల పౌడర్ వచ్చింది జాగ్రత్తగా తీసుకురావాలి ఓకే డాడ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎస్ సార్ సుమతి బాంబే లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అట అంచేత బాంబే జాన్సన్ కి స్టాక్ ఇమీడియట్లీ మిల్క్ పౌడర్ రెడీ అని ఓ వైర్ ఇవ్వు మిల్క్ పౌడర్ రెడీయా అర్థం కాదండి సుమతి నువ్వు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు చెప్పింది చెయ్యాలి ఏమిటి ఎందుకు అని అడగనుకూడదు ఆరాలు తీయనుకూడదు సారీ సార్ యు కెన్ గో నౌ నాకేం అర్థం కావట్లేదనయ్య పెద్ద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ అనే పేరు కానీ నాకు తెలిసినంత వరకు అక్కడ ఏది ఎక్స్పోర్ట్ కాలేదు ఇంపోర్ట్ కాలేదు లెటర్ సెర్చ్ చేసేటప్పుడు కేవలం కోర్మస్ అని చెప్తారు తోమా నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఉద్యోగం మానేయమని నా మాట వింటేగా మందేమన్నా పెద్ద కుటుంబమా అన్నా చెల్లెలుగా నేను సంపాదించే డబ్బు చాలే డబ్బు కోసం మాత్రం ఉద్యోగం చేయట్లేదు నాకు పొద్దు పోవాలి కదా నీకు పెళ్ళయ్యాక నీ మొగుడు ఉద్యోగానికి వెళ్ళకూడదు అంటే ఏం చేస్తా పిల్లా పాపల్ని కట్టు కాపురం చేస్తాడు పెళ్ళిన వెంటనే పిల్లల్ని కనకూడదు చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు మర్చిపోయాను నీకు వరుణ్ చూశాను గొప్పగా గర్రబాబులా ఉంటాడు బ్యాంక్ లో పనిచేస్తున్నాడు స్కూటర్ లో వస్తాడు కానీ వరకట్నం కొంచెం ఎక్కువ అడుగుతున్నాడు 50,000 రూపాయలు పర్వాలేదులే వరకట్నం ఇచ్చి పెళ్లి జరిపించడం చాలా అవమానం అనయ్య ఏదో పశువుల్ని కొనాలంటే డబ్బులిచ్చి మరీ కొట్టారు ఈ దేశంలో పశువుల కంటే ఆడపిల్లలు చీపైపోయారు ఏమిటేమిటి పిల్లనే ఇచ్చి డబ్బు కూడా ఇవ్వాలి అదంతా నాకు తెలియదమ్మా నేను ఎన్నో సంవత్సరాలుగా నీకోసం డబ్బు దాచిపెట్టాను ఎందుకు నీకు మంచి సంబంధం చూద్దామని కానీ కొంచెం డబ్బు తక్కువగా ఉంది పర్వాలేదు నేను అడిగితే ఎవరైనా అప్పిస్తారు తప్పుకుంటానే అప్పులు గిప్పులు చేసి నువ్వే నాకు పెళ్లి చేయక్కర్లేదు నువ్వు ఎప్పుడు నా మాట వినవగలగా నా మాట వినాలి సరే సరే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి సరే వద్దని చెప్పకూడదు అప్పుడం కావాలి మాణిక్యం మాణిక్యం బలరాం గారు చెప్పిన అన్ని లెటర్స్ టైప్ చేసి పెట్టాను ఉదయం వాళ్ళ అబ్బాయి రాగానే సంతకం పెట్టమను నేను వచ్చి పోస్ట్ చేస్తాను పోదావా కమలా ఈ రోజు అన్నయ్య చేత నాకు చిట్లు తప్పవే ఏమి ఓవర్ టైం చేస్తే అన్నయ్య ఒప్పుకోడు భలే అన్నా చెల్లెళ్ళు అరేరే హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్ లో మర్చిపోయాను నువ్వు వెళ్తుంటే నీకు తీసుకొస్తాను అమ్మా లోపలికి ఎవరిని రానివద్దాను నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అందులో ఇంటి తాళాలు ఉన్నాయి త్వరగా వెళ్ళండి నన్ను క్షమించండి బాస్ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి రై నిన్ను క్షమించాలా పార్టీకి గోల్డ్ అందజేసి
డబ్బు తీసుకురారా అంటే ఆ డబ్బుతో పారిపోవాలని చూస్తావా? నా నుంచి తప్పించుకోలేవురా. జరిగిందంతా చూసావా? నా రహస్యాల్ని తెలుసుకున్న ఎవ్వరిని ప్రాణాలతో thank you.
ఏంటమ్మా మాట్లాడడం ఏంటి? మీ అన్నయ్య వచ్చానమ్మా, మీ అన్నయ్య వచ్చాను. సుమతి 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 శని వదిలింది. ఏయ్, వీణ్ణి మోసుకుపోయి ఊరవుతా పారేసిరండి. ఈ పిల్ల కార్ యాక్సిడెంట్ లో చచ్చిందనుకుంటారు, వదిలేసి పోదాం రండి. సురక్షితమైన చోటనే ఉన్నావు బాబు. ఎలా వచ్చాను? ఒళ్ళంతా గాయపడి స్పృహ లేని స్థితిలో నిన్ను చూశాను నేను. వెంటనే ఈ ఆసుపత్రిలో నిన్ను చేర్చాను. నన్ను ఎందుకు కాపాడారు? ఆరోగ్య విధవల నుంచి నా చెల్లిని కాపాడుకోలేకపోయాను, నన్ను కాపాడుకోలేకపోయాను. తలుచుకుంటేనే బాధగా ఉంది. నేను బ్రతకూడదు, నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను. బాబు, విరోధులను ఎదిరించి దేహబలం మాత్రం నీకు లేదనుకున్నాను, కానీ ఇప్పుడు మనోబలం కూడా లేదని నీ మాటల వల్ల తెలిసింది. నువ్వు స్పృహ లేనప్పుడు నీ చెల్లి సావు గురించి, నిన్ను కొట్టిన వారిని గురించి విచారించడానికి పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వారు వస్తారు. వారి దగ్గర నువ్వు వాంగ్మూలం ఇచ్చి నువ్వు నాతో ఊటికిరా, అక్కడ నా గురుకులంలో ఉండు, నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను. ధైర్యాన్ని మాత్రం జారబిడవకు, నిన్ను తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తాను.
అనవసరంగా వస్తపడతావు. నీకు సీనియర్ స్టూడెంట్ గా చెప్తున్నా, ఈ గురుకులానికి రిబ్బన్ కట్ చేసినప్పుడు చేరిన వంటరా నేను? ఇప్పుడు నీకేం కావాలి? దీని మీద బ్యాలెన్స్ గా నిలబడాలి అంతేగా. నేను చూస్తా, చూడు చూడు ఇదిగో, ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో కూడా నిలబడచ్చు. అయ్యో ఇక్కడ మెలికింది, మన వల్ల కాదు మా వదిలే. మొత్తం నుంచున్నాడే, వాళ్ళకని చూస్తే సాధించేలా ఉన్నాడు. నీకంటే సీనియర్ని సరే మొత్తాన్ని సాధించా ఓకే. ఇప్పుడు నేను అట్టింది అక్కడి నుంచి దొల్లిస్తాను. ఆ దొల్లుకుంటూ వచ్చేప్పుడు నువ్వు ఎక్కి బ్యాలెన్స్ కీపప్ చేయాలి. ఇక్కడ చేస్తేనే అక్కడ నేలలో చేయగలవు. దొల్లిస్తాను. నువ్వు ఎక్కడో దొంగతనంగా నేర్చుకొచ్చావురా. ఏమిటిది 8:50? నువ్వు మెక్కిందంతా నేను చూస్తూనే ఉన్నాను. 2 ప్లేట్లు మటన్ కర్రీ, 2 ప్లేట్లు చపాతి, 2 ప్లేట్లు కోడి కుర్మ, మొత్తం 18:50. ఏమిటిది పితలాటకం? నేనా బిల్లేసింది? బిల్లేసి నన్ను అడుగు. ఇదిగో చిట్టబ్బాయ్, నువ్వు రా ఇటు, నువ్వు రావయ్య ఇటు. ఏమిటయ్యేది 18:50? ఒకటంకి వేయడం వదిలిపెట్టాం, ఒకటంకి వదిలిపెట్టాం. మేము నిన్ను వదిలిపెట్టాం. పోవయ్య బయటికి, బయటికి పోవయ్య, పోవయ్య బయటికి. ఏం శిలో సుందరి, లోపల రాగానే పోవయ్య అంటున్నావు, సరే పోదాం. అయ్యో మిమ్మల్ని వదిలిపెట్టాం, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వు పోవయ్య, రేవతి వచ్చిన వాళ్ళు గమనించు. ఏంటిది అడుగు పెట్టగానే మిరపకాయలు తిన కాకి అరుస్తున్నావు? రండ్రా. ఏంట్రా అబ్బాయికి రేవతి అని పేరు పెట్టారు? చచ్చా ఆడపిల్లరా, ముందుగా ప్యాంట్ వేసుకుంది అందంగా. గ్యాస్ కతకరా, నమ్మకం లేదా? రేవతి. ఓహో ప్యాంట్ వేసిన రేవతి రా. ఇంద నువ్వు పోవయ్య, నువ్వు ఉంటే ఈ హోటల్ దీవాళే. పోపో అమ్మడు, ఒక మాట నువ్వు ఇక్కడి నుంచి పోమంటే మేము ఎక్కడికి పోతాం? నా కర్మ కొద్ది దొరికావు, నువ్వు వెళ్ళి పని చూసుకోబయ్య. నోట్లో పెట్టగానే పటపట సౌండ్ వచ్చేది ఏముంది? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్. ఇంకేముంది? మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ రోస్ట్. మరి ఇంకేముంది? బ్రే. అయ్యో ముందు అది తీసుకురా, మామిడికి చాలా రే. కడేమిట్రా వెళ్ళకూడాలు. ఇడ్లీ దోశ కోడి మటన్ కర్రీ తీసుకురా మా ముగ్గురికి. ఇడ్లీ దోశ కోడి మటన్ కర్రీ మూడు ప్లేట్ త్వరగా తీసుకొస్తారా? ఏం టాపక్ చూస్తున్నావు? అమ్మాయి వేస్తుంది డ్రైవర్ ప్యాంట్ అని చూస్తున్నా. బనీను అరే మొద్దు, ప్యాంట్ లాంటి ఓ డ్రైవర్, డ్రైవర్ లాంటి ఓ ప్యాంటు, అడ్జస్టబుల్ టైట్ వస్తుంది. చూసా చూసి బలే ఉంది.
కుర్మ తిని చూసి చెప్పండి. ఆ పిల్ల నా పక్కే చూస్తుంది. నిన్ను తోడబుట్టినలా చూస్తుంది. దానికి ఎప్పటి నుంచో మన మీద కళ పిల్లలా ఉంది, పిటపిటలాడుతోంది కదా. పిటపిట ఇదేంటి ఇక్కడ పటపట్లాడుతోంది. గుడ్డును చూడకుండా కోడి వెంకే చూసాయట. చెట్టి అబ్బాయి అమ్ముడు రావయ్య, ఇటు ఇటు రావయ్య. నువ్వు ఏంటి ఏమిటిది చెట్టు సాంబా? అది తెలుసు, ఇంత ఇంత వేసేవే. నీ అబ్బ సొత్తనుకున్నావా? ఇంత వేస్తే నా హోటల్ ఏమి కావాలి? ఉప్పు ఎక్కువ వేస్తే ఎలా తింటారు? నీకు బుద్ధి రావాలంటే ఇదంతా నువ్వే తినాలి. తినవయ్యా, తిను. ఇది తినే రాదు, వాంతులొస్తాయి. మూడో టేబుల్ బిల్ 15/10. నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. ఆవిడ చేత అన్ని తిట్లు తింటూ నువ్వు ఇక్కడే పనిచేయాలా? మరెక్కడ పని దొరకదా? అందులో చిన్న చిక్కు ఉంది బాబు. ఏమిటది? డబ్బు కోసం చేసేటట్టు అయితే ఇక్కడ మానేయవచ్చు, కానీ మానలేనే. ఎందుకు మానలేవు? నేనేనయ్యా దాని మగు. Thank you.
రేవతి రేవతి వచ్చిన వాళ్ళని గమనించు. ఏం కావాలి? ఏమన్నాయి? వేడిగా దోసే మటన్ కర్రీ కుర్మా పాపం పాయ రెండు ఎగ్ దోసే పాపం ఫాయ్. సాగడానికి ఏమైనా? అయ్యో దైవ సాక్షిగానే సాగను. నీకు తాగుడు అలవాటు లేకపోవచ్చు, నాకుంది. నాకు లార్జ్ సోడా తీసుకురా, అలాగే వాడికి ఒక ప్లేట్ ఆయా చేసా పాయా తీసుకురా. రేవతి ఏం కావాలి? ఇంకొక పెట్ బ్రాండీ. డై పిల్ల తలతలాడుతుంది కదరా. ఈ బ్రాండీ కంటే నిన్ను చూస్తేనే కై పెక్కుతోంది. ఇటువంటి మాటలంటే నాకు అసహ్యం. కోప్పడకే పిల్ల కొడతావా? నేనెవరినో తెలుసా? ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటా గొడవ? ఏమిటి ఏమైంది? నన్ను కొట్టింది పని పిల్ల. బాబు అది పని పిల్ల కాదు, నా బిడ్డ. వదులు వదులు. నన్ను కొట్టిన దీన్ని గుర్తు పెట్టుకుంటా, అదే దీనికి శాస్తి. అరే భరత్, మనం వచ్చిందే దొంగతనంగా. మనం గొడవలో ఇరుక్కున్నాం, మన సంగతి గురువుకు తెలిస్తే మరణ శిక్షారా? కళ్ళ ముందే అక్రమం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోవడం ఎందుకు? ఉడాయిద్దాం. నా వల్ల కాదు, మా వల్ల అవుతుంది. రారా. చూడండి, చిన్నపిల్ల తెలుసో తెలియకో తొందరపడింది. మనం పట్టించుకోకూడదు, చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకోవడం తప్పు. నా అంతస్తుకి నువ్వు నాతో మాట్లాడమే. తమ్ముడు అక్క
నువ్వు చేసిన ఉపకారం నేను మర్చిపోలేనయ్యా. నువ్వు పొట్టుకు పొట్టుకు పొట్టుకు. ఎవరిని? అయ్యో పొట్టడము కాదు, ఈ పొట్టుకు రావయ్యా అంటున్నా. కొట్టంత గందరగోళంగా ఉంది, సర్ది పెట్టాడు. అవును చెట్టి అబ్బాయి, ఇవన్నీ సర్దవయ్యా. సర్దేస్తా. గురుకుల నిబంధనలు మీరి బయటికి వెళ్ళడం తప్పు. అందువల్ల మహేష్ ప్రభు ఇరువురికి ఇక్కడున్న విద్యార్థుల బట్టలన్నీ వారం రోజుల పాటు ఉతకాలని శిక్ష విధిస్తున్నాను. భరత్, నువ్వు బయటికి వెళ్ళడం మాత్రమే కాక కొట్లాట్లో పాల్గొన్నందువల్ల ఈ గురుకులానికి ఒక వారానికి సరిపోయే కట్టెలు కొట్టాలి. ఇక నుంచైనా బుద్ధిగా ప్రవర్తించండి. పానకంలో పుడకలా ఏడోడు చెన్నగురు, పానకంలో పుడకలా ఏడోడు చెన్నగురు. మిమ్మల్ని జన్మలో మార్చలేము, ఒక వారం కాదు నాలుగు వారాలు బట్టలు ఉతకండి. అర్థమే చేయదురండి. భరత్ ఏమిటిదంట? ఏం లేదు, నాతో ఒకడు ఛాలెంజ్ చేశాడు. వన్ అవర్లో ఇవన్నీ కొట్టగలవాని మనతో నా ఛాలెంజే. నాకంతా తెలుసు, మహేష్ నాతో చెప్పాడు మాకు సాయం చేసినందుకు నీకే శిక్ష. పాపం తనతో చెప్పేశారా? అమ్మా తల్లి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మన ఇద్దరు మాట్లాడడం ఎవరైనా చూశారంటే ఇంకో వారం రోజులు నేను కట్టెలు కొట్టాలి. మా హోటల్లో కూడా కట్టెలు కొట్టాలి, ఫీలు చూసుకొని కాస్త వస్తారా? పొగరా, ఆ రోజు ఆ రౌడీ ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను అడ్డుపడి ఉండకూడదు, గమ్మున నాకు. నీకు ధైర్యం లేదు, ఊరుకున్నారు, వాడు ముందుకు వచ్చాడు. నాకు ధైర్యం కదా? రాజాంద్రా ఇప్పుడు చూడరా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను చూసి ఆనందిస్తున్నాను. సరైన తిండిపోతురావు. సరైన తిండిపోతురావు. అయ్యో మిమ్మల్ని కాదు. ఎంగురు భరత్, నువ్వు ఇండోర్ లో హోటల్ లో ఉంటావు అనుకుంటే ఇక్కడ అవుట్డోర్ లో లవ్ చేస్తున్నావా? ఎవరే బుజ్జి నాన్న, నాకు కొంచెం పని ఉంది, తర్వాత రమ్మా. అలాగా, మీరు కానివ్వండి, నాకు వేరే పని లేదు. ఈ రోజు నేను ఫుల్ డే ఫ్రీ. గవమా కులాస, మనవాడు మన తీసుడే, అంతా మన ట్రైనింగే. మంచి కురవాడు, జాగ్రత్తగా చూసుకో. పోతున్నాడు తోటపీనుగా, పోతున్నాడు తోటపీనుగా. నిన్నేరా సత్తుపీనుగా, నిన్నేరా సత్తుపీనుగా. నిన్ను కాదు నీ బాబును కూడా అంటారా? నిన్నే కాదు నీ బాబును కూడా అంటారా? గొడవ నిన్న. అయ్యో అతను నడు కొడతాడేమో. ఎవరిని? మహేష్ తప్పించుకుంటాడు. అవును, మీ గురుకులం జైలు నుంచి మిమ్మల్ని బయటకు వదలరా? ఎందుకు వదలరు? ఇప్పుడు నేను బయటకు వదలదా? ఆదివారం రెండు నుంచి ఆరు గంట వరకు లీవ్, అప్పుడే మీ కొట్టు కూడా మూసేస్తాను. అరే తెలియకపోయిందే. పోలీసు ఏం చేస్తామా? చక్కగా వండి పెట్టి కోడి మటన్ అన్ని తీసుకొచ్చేదాన్ని మీకు. ఓ, ఈ పల్లెటూరు పిల్లలు పొలంలోకి మూటగట్టి తీసుకుపోతారే, అలాగా? అమ్మాయి అందాలన్నీ, అల్లి బిల్లి బంధాలన్నీ, అమ్మాయి అంద
బంధాలన్నీ అల్లి బిల్లి బంధాలన్నీ ఊరుకుంట సూర్యుడలే పొడిచాయి నా గుండెలోన కంగాడులే చేశాయి సందేగాలి నచ్చిందంటే సాటుకు మాటుకు వచ్చావంటే అమ్మాయే అందాలన్నీ అల్లి బిల్లి బంధాలన్నీ మనసే నీదేనేవో చిలకమ్మ నా మనువే నీతోనేవో చిత్తమ్మ అమ్మాయే అందాలన్నీ అల్లి బిల్లి బంధాలన్నీ నన్నార తన్నార నన్నార తానా ఆదార నన్నార తన్నా నన్నార తానా నిన్న తన్నార నన్నార అయ్యో ఏమిటే పిచ్చి మగవా ఎందుకు ఇలా పగలు కొట్టేశావు ఆ రోజు వచ్చి వాడు అన్ని పగలు కొట్టిపోయాడు ఈ రోజు నువ్వు పగలు కొట్టావు నీకేం పయ్యా కాలవా ఎందుకు చేసావు ఈ పని చెయ్యి సరిపోయిందమ్మా చెయ్యి జారిందా చెట్టి అబ్బాయి చెట్టి అబ్బాయి నేను కొట్టించలేదు అతను మీలాంటి కస్టమర్ నాతో పగ పెట్టుకుని ఈ ఊళ్ళో బ్రతకలవా బ్రతకలేనే అయ్యో 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 మగాడివా చిట్టి అబ్బాయి చిట్టి అబ్బాయి
నువ్వు ఒక మగాడివా? ఆ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి గొడవ చేశారు. మీరు ఇంకా రానక్కర్లేదు. అమ్మ కొట్టును అమ్మేస్తుంది. మద్రాసులో మా మావయ్య ఉన్నాడు. అక్కడ మేము ఉండిపోవాలనుకుంటున్నావు. మీరు అద్దెకు కూడా బాధ పట్టలేదు. మిమ్మల్ని విడిచి నాకు కష్టంగానే ఉంటుంది. నువ్వు మెడ్రాస్ వెళ్ళగానే మీ ఇంటి అడ్రస్ తోటి నాకు లెటర్ అయ్యి తొందరలోనే నా పరీక్ష పూర్తి అవుతుంది. పూర్తి కాగానే చిన్నగా మీ ఇంటికి వచ్చేస్తాను. గురుకులంలో ఎన్నో ఏళ్లగా శిక్షణ పొందుతున్న విద్యార్థులారా, ఇక ముందు జరిగే పోటీలు బహు కఠోరమైనవి. ఇందులో విజయం పొందితేనే రాజ్ తిలక్ బిరుదును పొందే చివరి పోటీలో పాల్గొనడానికి అర్హత కలుగుతుంది. ఆనంద్, ఈ సంవత్సరం చివరి పరీక్షలో 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు భారత్, రంజిత్. రాజ్ తిలక్ అనే బిరుదిచ్చే ఈ పోటీలో ఈ ఇద్దరు పాల్గొంటారు.
దీనికి మూడు పోటీలు నిర్వహిస్తాం. అందులో రెండు పోటీల్లో గెలిచిన వారు బిరుదు పొందుతారు. ఇందులో వీరు తమ ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శించి నిబంధనలకు లోబడి విజయం పొందాలి. ఇందులో వీరత్వానికే గాని వైరానికి తావుండకూడదు. Thank you.
రెండు పోటీల్లో బహు సమర్థవంతంగా విజయం పొందిన భరత్ కు రాజ్ తిలక్ అనే బిరుదునిస్తున్నాను. నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడే నేను చూశాను, కోసం మగవాడిగా పుట్టవలసింది, పొరపాటున ఆడవారిగా పుట్టావు. బావా, నువ్వు ఉట్టిలో నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు వచ్చినప్పుడే నేను వచ్చాను. అప్పుడే సుందరి, నువ్వు శిలో ఉన్నా చెరుకు ఇంకా మర్చిపోలేదు. ఎలా మర్చిపోతాను, నేను పుట్టిన ఇక్కడే కదా. మన మామయ్య అత్తయ్య ఇప్పుడు అక్కడే ఉన్నారా? ఊటీ చాలా చల్లగా ఉంటుంది, ఇక్కడే ఉంటే చాలా ఉక్క పోస్తుంది. ఒక ఏసీ పెట్టించేద్దాం, బ్యాంక్ లో పోలే డబ్బుంది కదా. అయ్యో, మన వ్యాపారానికి నా వంతు 10,000 ఇచ్చాను కదా, మిగిలిన 30,000 నా బిడ్డ వివాహానికని దాచాను. నిజమే నిజమే, తీరేపుడు సుందరి. ఏమిటి, ఎక్కడ పట్టావు? హోటల్లో. ఏంది కాదు, ఇంకేమిటి? వాణ్ణి అతన్ని హోటల్లోనే పట్టాను. అన్ని నువ్వు హోటల్లోనే పడతావా? అతను మా హోటల్లో సర్వర్ గా పనిచేశాడు. సర్వర్ గా పనిచేశాడా? ఇప్పుడు మా ఇంటి ఆయన రౌటీలు చేసే ఘోర భరించలేక ఎందుకైనా మంచిది ఒక మొగుడుండని అని ఇతన్ని కట్టుకున్నా. చిటి అబ్బాయి, కొబ్బరి కోరావా? కోరుతున్నావు. వాడు కోరటం లేదు, గోపుతున్నాడు. వాడినే వరకు సుందరి. ఏమిటి, నీ జీవితం లాగానే నా జీవితం కూడాను. నీ జీవితం కూడానా? ఎలా? అదిగో అక్కడ రుబ్బుతుందే, పిండి రుబ్బటానికి, అన్నం వండటానికి, బట్ట ఉతకడానికి ఇంట్లో చేర్చాను. అయ్యో పని మనిషి. ఇప్పుడు నా ఇంటి మనిషి. అది చేరిన కొత్తలో వారం రోజుల పాటు ముసురు పట్టేసింది. ఆ చలికి తట్టుకోలేక దాన్ని కట్టేసుకున్నాను. నువ్వు ఒక వింత మనిషి బావా. అప్పుడు స్టేషన్ నుంచి తీసుకొచ్చాను. రా తమ్ముడు రా, బాగున్నావా బావా? నేనన్నానే తమ్ముడని అతను ఈతనే. రాంగ్ రూట్ గారా? అయ్యో రాంగ్ రూట్ కాదు, స్ట్రైట్ రూటే. నేను డబ్బు దాచానని చెప్పానే, అది వీళ్ళ కోసమే. కూర్చో బాయ్ బాయ్. చిటి అబ్బాయి, సామాన్ తీసుకెళ్ళు. బాబు కులాసా? కులాసానే వెళ్ళు. తమ్ముడు పరీక్ష అయిపోయిందా? అయిపోయింది, నేనే ఫస్ట్ వచ్చాను. నువ్వే ఫస్ట్ వస్తావని నాకు తెలుసు. అక్క నాకు ఇల్లు కావాలి. ఇల్లా? నన్ను అడగండి, ఇళ్ల బ్రోకర్లు ఏమిటి? ఎలాంటి బ్రోకర్లైనా నా పుట్టుకొచ్చే ఇడ్లీలు తింటారు. ఎలాంటి ఇల్లు, ఎంత మందికి? నేను ఒంటరి గాని, ఒక రూమ్ ఉంటే చాలు. ఒంటరి గడ? దీనికి రూమ్ ఎందుకు, రోడ్లో ఉండొచ్చుగా. అయ్యో రోడ్లోనా? కొన్ని మన ఇంట్లో అవుతారు. అవును సరే, ఇక్కడే ఉండండి. త్వరలో నేను పని వెతుక్కోవాలి. అలా నేను ఇప్పిస్తాను. థ్యాంక్స్ అండి. నా బావ మనసు బంగారం. నేను స్నానం చేయాలి. ఓ చెట్టి అబ్బాయి, స్నానానికి నేను తోడు. ఇక్కడ బెదిరిపే. అతను నా మాత్రం బెదిరించుకుంటే వాడేనైనా బెదిరిస్తాడు. ఇంతవరకు నేను చూడలే. ఏమి చూడలే? బలరామ హోటల్లోనే పని కావాలంటున్నారే, ఎందుకని? కారణం ఉంది. ఆ హోటల్లో మీకు ఎవరైనా తెలుసా? తెలియడమా? ఆ మేనేజర్ గారే నాకు తెలుసు. ఆయన 5-స్టార్ హోటల్ మేనేజర్ అయినప్పటికీ ఆయన ఇచ్చే పార్టీలన్నిటికీ మన కొట్లోంచే మిరపకాయ బజ్జీలు, మసాలా గన్ను పెడతాయి. నేను ఫోన్ లో చెప్పింది ఈ అబ్బాయి గురించే. పేరు భరత్. రాళ్ళు పడితే నెప్పెక్కిందా? నీకు బేరగా పనిస్తాను, చూడు. చురుగ్గా బుద్ధిగా పనిచేయాలి. బ్రహ్మాండంగా చేస్తాడు. అతనికి చెప్పలేండి, బ్రహ్మాండంగా చేస్తాను. ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డిస్తాను, పనిలో చేరు. ఏదో నేను ఇచ్చే మసాలా గాళ్లకు, మిరపకాయ బజ్జీలకు విలువిచ్చి ఈ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, చాలా సంతోషం. బాగా చూడు. చూశాను, దాన్ని కాదు డ్యూటీ. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నమస్కారం. చూస్తున్నావే,
అబద్ధం చెప్తున్నావా? నేను చూశాను కదే, ఎవరు చూస్తున్నావే? ఎవడెవడు చెప్పు. నలుగురు ముందు మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేను అటువంటి దాన్ని అనుకున్నారా? రేపటి నుంచి ఆ కిటికీ దగ్గర చూస్తున్నావు, నక్కలు వెనక్కోట. చిన్న బుద్ధి చిట్టి అబ్బాయి, ఏమిటయ్యా బల్లి లాభో జాలి పడుతున్నావా? బియ్యంలో రాళ్ళేరవయ్యా. సుందరి, ఇంకొక మనిషి ముందు అవమానించవద్దు. అవమానిస్తే మీ పరువు పోతుందా? పని చూసుకోవయ్యా పనికిరాని మనిషి. అన్నయ్య, మీ ఆవిడ్ని దబాయించి కొట్టగలుగుతున్నారు కదా, నాకు ఆ విద్య నేర్పించండి అన్నయ్య. అలాంటి విద్య ఒకడు నేర్పిస్తే వచ్చేది కాదు, దానంతా రావాలి. అది ఎలా వస్తుంది? ఏదో లేహ్యం అమ్ముతారట కదా, దాన్ని వాడి చూడాలి. నువ్వే అసలు లేహ్యంలో ఉన్నావు, ఇంకా రేపు లేహ్యం ఒకటి తక్కువ. తప్పున మంచాల పడతాం, ఎందుకు పరికరం ఆలోచించి మరీ చెయ్యి. నేను మీ అమ్మాయి రేవతి ఒక ప్లాన్ అయింది, అది ఇప్పుడు మీతో మేము చెప్తాం. అంతా విన్న తర్వాత ఎందుకు ఏమిటి అని అడగకూడదు. మీరు మగాడేగా? నేనా? సార్ మీకే సందేహమా? ఇది మీరు కనబడ్డాగా? మరెందుకు డౌట్? ఇలా మీరుండ బట్టే మీ భార్య మిమ్మల్ని కాల్చుకుంటుంది. అవునానా? అందుకనే నేను నీకు భయపడ్డలేదు. ఇలా చూడండి, మీరు అనుకున్నట్టు మీ భార్య కానీ మీ భర్త కానీ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు మీరు లోపం ఇచ్చారంటే చూడు, ఇక మీద మీరు మీ భార్యను చూసి భయపడకూడదు. నువ్వు మీ భర్తను చూసి భయపడకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి. ఏంటి ఏంటి చెప్తున్నాగా? మీరు ఇద్దరు ప్రేమించుకోవాలి. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం? నేను చెప్పినట్టు చేయండి అక్క. చెప్పేది విను, మీరు అలా నడుచుకుంటేనే వాళ్ళలో మార్పు వస్తుంది. అవునవును, నేను ఇలా ఉంటేనే వారి ఇన్ని బాధలు పెడుతున్నారే. చాలా భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. మీకు ఏం చూసినా భయమేగా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, అన్ని చక్కబడతాయి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అమాల్గమేటెడ్ బ్యాంక్ మేనేజర్ గా పదవి స్వీకరించిన శ్రీ గోపాలకృష్ణ గారికి, మన ఓనర్ శ్రీ బలరామ్ గారు చేసే అపూర్వ సత్కార సభకు వచ్చిన మీ అందరినీ స్వాగతం సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, చూసిన పిల్లల నాకు ఎయిర్ ఇండియా మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. థ్యాంక్ యూ. సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓ ష్యూర్, నా పార్టీలో నువ్వే పాడాలి. నిజంగా నాకు పాడడం తెలియదు సార్, పాటకి అటుగా అమ్మాయిలు ఉన్నారు సార్, వాళ్ళు ఆడతారు, నువ్వు పాడు. నో సార్, నో, నాకు ఆటారాదు పాటారాదు. పాడబోయ్? లేదు సార్, నిజంగా తెలియదు సార్. పాడినంటావు ఏంటాయి? పెద్దవారు అడుగుతూ ఉంటాను. థ్యాంక్ యూ. లేదు మిస్టర్, నాకు ఆట పాట తెలియదు సార్. పాటరాదు పాటరాదండి, నా మాట వినండి. మాట మంతి ఆడాలంటే పిలిచే గోరింకా, మాట మాట సాగాలంటే మాట మంతి ఆడాలంటే పిలిచే గోరింకా, రారాదారా కిలక ఎదలోని మాట నే చెప్పుకున్నా, కడదాక నిన్ను నేనమ్ముకున్న మరదలు పిల్ల. ఆట పాట సాగాలంటే మాట మంది ఆడాలంటే పిలిచే గోరింకాక. కళ్ళతోనే మాటు వేసి నవ్వులన్నీ సాటు చేసి
కళ్ళతోనే మాట వేసి నవ్వులన్నీ సాటు చేసి కోరి వాళ్ళకి నిన్నే పిలిచే చామంతి పూ బంతి రావే మా పట్టేల వస్తేనేంటి ఊరు వాడ చూసేనేంటి అమ్మ పట్టేల వస్తేనేంటి ఊరు వాడ చూసేనేంటి భజంత్రీలు మోగించాలి మంత్రాలు చదివించాలి పూలమాల వేయించాలి కళ్యాణ వైభోగం ఎప్పుడు భజంత్రీలు పిప్పి పిప్పి దుడుంటుంటు పిప్పి పిప్పి దుడుంటుంటు పిప్పి పిప్పి కళ్యాణ వైభోగం ఎప్పుడు మనసే ఉంటే అడ్డు ఆపు మనకేముంది కదద్దంత నగట పాట సాగాలంటే మాట మంతి ఆడాలంటే పిలిచే గోరింకా రాధారా మీద వెన్నెల్లోన మల్లెపూల పక్కేస్తానే ఊసులాడి మరిపిస్తానే వయ్యారి సింగారి నిన్నే మీద వెన్నెల్లోన మల్లెపూల పక్కేస్తానే ఊసులాడి మరిపిస్తానే వయ్యారి సింగారి నిన్నే కన్ను కన్ను కలిసిందంటే నిన్ను నన్ను కలిపిందంటే కన్ను కన్ను కలిసిందంటే నిన్ను నన్ను కలిపిందంటే అట్ట పాట సాగాలంటే మాట మంచి ఆడాలంటే పిలిచే గోరింకా రాధా రా తిలక పిలిచే గోరింకా రాధా రా తిలక 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 ధైర్యంగా ఉండండి అది మీ ఆయన వస్తున్నాడు మొదలెట్టండి ఏమండి మీరు వచ్చిన తర్వాతే నా జీవితంలో ఒక ఆనందమే ఏర్పడింది ఎంత మాట అన్నారు నేను మాత్రం ఏం చేశానని మీరు చేసే సహాయం తక్కువ ఎక్కువ మనసెంతో ప్రశాంతంగా ఉంది ఇలా చూడండి మీరు వండేటప్పుడు మీరు పదార్థాలు అందిస్తారు కాయగూరలు తరిగి పెడతారు ఇటువంటి సహాయం చేయడం కూడా గొప్ప కదండి నేను సంతోషంగా ఉండేలా నవ్వుతూ ఉండేలా మీరు సరదాగా మాట్లాడడం హాస్యలాడటం బాధపడే నా మనసుకి పన్నింటి ధనులండి నీకు మాత్రమే నా సంతోషం నాకు సంతోషంగానే ఉంది నన్ను నా పిల్లలు గౌరవించటం లేదు నిన్ను నీ మొగుడు గౌరవించటం లేదు మనమైనా ఒకరినొకరు గౌరవించుకుందాం రా వస్తాను రామస్వామి బాగా ఆలోచించుకో వాళ్ళు ఇంటికి రాకముందు నీ పిల్లలే కదా ఇంటి పని తను ఒక్కచ్చే చేసుకునేది నువ్వెప్పుడైనా ఆమెను చేరదీసి ప్రేమగా చూసుకున్నావా ఇప్పుడు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికింది మాట్లాడుకుంటున్నాడు అంతకంటే ఏముండదులే కానీ ఇలాగే వదిలేస్తే అది ఏదన్న పడుతుందో అందుకే వెంటనే ఆమెను నీ దారికి తెచ్చుకో నువ్వు నీడలా ఆమెను అనుసరించు ప్రేమగా మాట్లాడు ఆమెను ఎప్పుడు ఒంటరిగా ఉండనే పక్కు ఇద్దరు ఏం చేస్తారు గార్లకి పిండి రుబ్బుతున్నా అది రుబ్బుతోంది ఎంత వస్తుందా తెలుస్తుందిగా మరి చెప్పాలా లేనాయనా ఏ నేను నా పిల్ల కలిసి పిండి రుబ్బుకుంటా నువ్వు వెళ్ళు మీకెందుకు వృధాత్రమా మేమే రుబ్బుతాం సగంలో ఉన్నాం లోకం కాలేదు ఏమిటయ్యా నేను నా పిల్లలతో కలిసి ఇంటి పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నువ్వు పోయి నీ పిల్లలతో కలిసి ఇంటి పనులు చేసుకో పో అబ్బా ఎందుకండి అలవాట్లేని పనులన్నీ
నువ్వు నేర్పవే నేర్చుకుంటాను. ఏంటి ఈవేళ నా పక్కన చేరారు? చేరవలసిన టైంకు చేరుకోపోయినట్లయింది. జ్యూస్ ఆ రోజు ఏం పాట పాడా? ఆ రోజు పండు పాట పాడు అది పాడమంటే ఆట పాట సాగాలంటే మాట మంతి ఆడాలంటే పిలిచే గోరింక. ఆట పాట సాగాలంటే మాట మంతి ఆడాలంటే రూపా ఏమిటి కథ? జ్యూస్ తెచ్చాను, జ్యూస్ జ్యూస్ ఇచ్చావు కదా. ఏ లక్ష్మి, నిన్న మనం ఆడిన నాటకం వల్ల ఏదైనా ఫలితం ఉందా? ఉందండి, మంచి ఫలితం. ఎప్పుడూ నన్ను భారీగా చూడని వారు నిన్న రాత్రి ప్రేమతో హల్వా కొని తెచ్చి మల్లెపూలు తెచ్చి అదృష్టమంతరాలి ఆయన మారే. నా పెళ్ళం ఎప్పుడు మారుతుందో. దిగులు పడకండి, ఈ రోజే మార్చేద్దాం. అయ్యో అయ్యో పల్లపి పల్లపి తగ్గిపోతుంది. అయ్యో నా మెడ్రస్ రావడం నా అదృష్టమే. ఏమిటని అంటున్నారు? అక్కడ ఊటీలో ఏ నొప్పుతున్నా ఎవరు పట్టించుకోరే, ఎవరు పట్టించుకోరే. ఇక్కడ రాకపోతే నీ ప్రేమాభిమానాలు నాకు జరుగుతాయా? ఇందులో నేను చేసేది ఏమిటండి? ఇది మాత్రమేనా? ఆ రోజు నేను నువ్వు దగ్గర జారి పడినప్పుడు నడువు పెరిగితే నువ్వేగా పట్టు వేశావు. పట్టు వేయడంలో చిన్నప్పటి నుంచి నాకు పెట్టింది పేరు. నువ్వు పట్టు వేయడానికన్నా నాకు రోజు వెనకాల నడిపిస్తుంది నడుము. పొంది ఇంకా రుద్దమంటారా? రుద్దు. చిన్న బుద్ధి చిచ్చబ్బాయ్, నీకు నడుము పెడికిందా? ఇప్పుడే నీ నడుము విరిచేస్తాను. ఎందుకు నడుము విరవాలి? ఒకరినొకరు అభిమానిస్తే ఏమిటి తప్పు? అభిమానమా? ఈ చోట పీలకు మీద అభిమానించడానికి ఇతనేమి అందగాడా? అందుకని ఈ దొంగ నాటకాన్ని నేను సహించలేను. ఇందులో దొంగతనం ఉంది. నీ భర్తతోనూ ప్రేమగా అభిమానంగా ఉంటే అతను పక్కదారులు ఎందుకు పడతాడు? నీ కుంగు పట్టుకు కదా తిరుగుతాడు. పో, నువ్వు వెళ్ళి తైలం రొద్దు. ఆ అవకాశం ఇంకొకరికి ఇవ్వకు. పో. ఏంటక్క? ఏమిటి ఏమిటి? ఏం లేదక్క, తలనొప్పి అన్నారు. తలనొప్ప? నువ్వు ఫోన్ నేను చూసుకుంటాను. తైలం ఎక్కడ? ఇదే కదా. అవును చిట్టి అబ్బాయి, చిట్టి అబ్బాయి. తలనొప్పి అయితే నాతో చెప్పవచ్చు కదా. నేను మాత్రం రుద్దనా నీకు తైలం? ఏం తొందరది, నువ్వేనా మాట్లాడేది? కోరుకోండి, తలనొప్పి బెడకంటే నాకు చెప్పండి. బెడికితే పట్టు వేయడం తెలుసా నీకు? ఈసారి మీకు బెడికిందంటే పడక్కన విరిచి పారేస్తా. నడువ కాదు బేణుకు. చిటి అబ్బాయి, చిటి అబ్బాయి. ఇక మీదట నాకు రోజు మల్లెపూలు తండి. ఒకసారి ఊటీలో పూలు తెచ్చినట్టు తిట్టావు. అది ఊటి, పైగా చలి. పూల మీద ఆశ కలగలేదు. ఇప్పుడు మద్రాసు వచ్చిన వెంటనే ఆశ కలిగిందా? అయ్యా చిట్ట అబ్బాయి. మేనేజర్ మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తున్నా? అది సరే బై సార్. నేనంటే ఎవరుకున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యూ డోంట్ వరీ, ఇట్స్ ఆల్ ద ప్రాబ్లమ్. మాట్లాడారా? ఈ హోటల్ పార్ట్నరా? నీకు తెలియదు, వాడు మనలాంటి పనివాడే. మన ఓనర్కి పురుగులు, వాడు ఏం చెప్పినా మన ఓనర్ వెంటనే చేస్తాడు. అంత దోస్త్. అవును. అనవసరంగా అరుపులు కేకలు పెట్టావో గొంతు తీసుకు చంపేస్తా. నేను అడిగిన దానికి బదులు చెప్పు. బలరాం స్మగ్లింగ్ చేసే తోట ఎక్కడ? నాకేమీ తెలీదు. నేను వారి సెక్రటరీ, వారి లెటర్స్ టైప్ చేయడమే నా పని. చెప్పరా?
చెప్పు. నేను చెప్పినా మీరు అక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి నా ప్రాణాలతో బయటపడలేదు. ఆ విషయం నీకు అనవసరం. నువ్వెవరో చెప్పు, చెప్తాను. చెప్పు. బలరాం గారి ఇంట్లోనే. ఏం లేదు. ఎందుకు అలా అరిచింది? నన్ను చూసిన ఆనందంలో అరిచింది. అలాగా? అవును. మీరు వెళ్ళండి, వర్షం వస్తుంది, మేము బండి తీసుకెళ్తాం. బండి ఎందుకు? కోతి కావాలి. ఎందుకు? మీరు జంటగా కాదు, జంటలు జంటలుగా జాలీగా అలా వెళ్ళండి. మేము ఇద్దరం జాలీగా ఇలా వెళ్తాం. మేము జాలీగా వెళ్తాం, మీరు జాలీగా వెళ్ళండి. బండి పండి పండి వెళ్ళండి, జాలీగా వెళ్ళండి. అవును, బండి తోసుకుంటూ అమ్మాయిని వెంటబెట్టుకుంటూ ఎక్కడికి పోతున్నట్టు వీడు? ఒకవేళ రాంగ్ రూట్ లో పడతారో ఏం చెప్పు. తప్పు బావా, పిల్లవాడు చాలా మంచివాడు, మంచివాడు తప్పు లేడు. మరి పదాన్ని ఇంటికి పోదాం. మీరు ఇటు పక్క పండి, మేము ఇటు పక్క పోతాం. సిటీ బాయిండరి, సిటీ బాయిండరి, సిటీ బాయిండరి, సిటీ బాయిండరి. ఏమిటి చీకట్లో? సిటీ అబ్బాయి సుందరి, సిటీ అబ్బాయి సుందరి అంటూ రా. వెలుగులో మన చెప్పలేవు, మనం పడదాం. Thank you.
కదలు పిల్ల అయ్యో తడిసే అరుదైన అందాలన్నీ చిందులేసే చిన్నారి మరదలు పిల్ల అయ్యో తడిసే అరుదైన అందాలన్నీ చిందులేసే మోజులన్నీ మురిసే గాజులల్లే విరిసే మత్తు నందు నా పైదల్లే జోరువాన కురిసింది మేఘం చూడు హోరు గాలి పుంజుకుంది వేగం విలువ చేసే నల్లమందు మా దగ్గర ఉంది, దాన్ని 50 లక్షలకే మీకు ఇస్తాం. కానీ ఆ డబ్బుకు సరిపడే బంగారం మాకు ఇవ్వాలి. ఓకే, ఎక్కడికి రావాలి? నెక్స్ట్ సండే మీరు ఇక్కడికి రండి, నేనే తీసుకువెళ్తాను. జీ ప్లీజ్ కమ్. జనరల్ ఆర్ యూ హ్యాపీ? Yes, yes. వెరీ గుడ్. మై సన్ విల్ టేక్ యూ, ప్లీజ్ గో విత్ హిమ్. థ్యాంక్ యూ. రాజు, వీరికి నువ్వు అది ఇచ్చేసి ఆ పెట్టె తీస్తా. ఓకే డాడీ, థ్యాంక్ యూ. జంటల్మన్ కమ్. మేనేజర్, హలో హలో. గాయస్ అంతా మీతో సరదాగా ఉంటున్నారే? అది నా లక్. ఆ లక్ అందరికీ కలిసి రాదుగా. ఐ నో ఐ నో. మిస్టర్ మేనేజర్, గర్ల్స్ గోయవే. మేనేజర్. ఎస్ రాజు. ఇందులో మేము ప్రింట్ చేసిన దొంగ నోట్లు 10 లక్షల రూపాయలు ఉన్నాయి. ఎప్పట్లాగా వేసి మీ బ్యాంకులో మంచి నోట్లుగా మార్చి మీ కమిషన్ తీసుకుని మిగతాది ఇక్కడ తీసుకురండి. నో ప్రాబ్లం. ఇప్పటిదాకా 50 లక్షల రూపాయలు మార్చవరా, 10 లక్షలు లెక్క. ఇంకా 1 కోటి రూపాయల దాకా స్టాక్ ఉంది. నో ప్రాబ్లం. 2 కోట్లైనా సరే మరేం పర్వాలేదు. నేను రిటైర్ అవడానికి ఇంకో 2 సంవత్సరాలు, ఈలోగా అన్ని మార్చి ఇచ్చేస్తాను. కానీ ఒకటి, ఈ రహస్యాలు ఏవి బయటకు రాకూడదు. కంగారు పడకండి, నా ప్రాణం పోయినా బయటికి రాదు. నన్ను వెళ్దానా? బై బాయ్. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. Ha 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 ha
కృష్ణ. ఎస్, ఒక ముఖ్యమైన వార్త. అమాల్గమేటెడ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ గారు వెంటనే రైట్ చేయండి, కట్టలు కట్టలు దొంగ నోట్లు దొరుకుతాయి. మీరెవరు? పులి, పెద్ద పులి. మిస్టర్ కమిషనర్, నేను పెద్ద ఆఫీసర్, అనవసరంగా అర్ధరాత్రి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ఐజీతో మాట్లాడతాను. మిస్టర్ గోపాలకృష్ణ, మేము ఇన్ఫర్మేషన్తోనే ఇక్కడికి వచ్చాం. సారీ కమిషనర్, అక్కడేమీ లేదు. ఇవన్నీ దొంగ నోట్లు. ఎవరిచ్చారు? ఇక్కడికి ఎలా వచ్చాయి? సారీ మిస్టర్ కమిషనర్, బతికినంత కాలం గౌరవంగా బతి ఏది కలడం నాకు అవమానం. పెద్ద పులి, పెద్ద పులి, ఎవరా పెద్ద పులి? అదే డాడీ, నాకు అంత చిక్కటం లేదు. మేనేజర్ మన దగ్గర డబ్బు తీసుకెళ్ళింది రాత్రి 11 గంటలు, వాళ్ళ ఇంట్లో రైడ్ జరిగింది రాత్రి 12 గంటలు. ఖచ్చితంగా ఇదేదో కుట్ర. మనతో ఉంటూనే ఎవరో మనకు ద్రోహం చేస్తున్నారు. నిన్న రాత్రి ఎవరెవరున్నారు? వీళ్ళంతా ఉన్నారు. మన వారు ఒకరు ఏసీ ప్లాంట్ పక్కన దెబ్బలు తినపడి ఉన్నాడు, స్పృహలో లేడు. రాజు, వెళ్ళి చూడు. ఓకే డాడీ. మన బంగ్లాలో ఇటువంటి సీక్రెట్ సెటప్ ఉందని అతి నమ్మకమైన కొంతమందికే తెలుసు. ఒకవేళ బయట వాళ్ళు దొరబడినా కూడా వాళ్ళకి వివరాలని ఎవరైనా కావాలని చెప్పుకుండాలి. ఎవరది చెప్పు? నేను బాత్రూంలో ఉన్నప్పుడు ఎవరో ముసు మనిషి లోపలికి వచ్చి నన్ను చెప్పరా హింస పెట్టాడు బాన్. నేనే ఈ చోటు గురించి చెప్పాను. వాడు మొహం వాడు ఎలా లోపలికి రాగలనుకున్నాను. ఎవడు వాడు? అదే బాస్, నాకు తెలీదు. కానీ ఇంకొకసారి వాడిని నేను చూస్తే ఖచ్చితంగా నేను వాడిని గుర్తుపట్టగలను బాస్. ఆ రెండు కళ్ళను నేను ఈ జన్మలో మర్చుకోలేను బాస్. బాస్, ఓ 10 రోజులు నాకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా వాడిని కనిపెడతాను. లేదా మీరే శిక్ష విధించడం నేను రెడీ బాస్. మనం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ అర్జెంట్ గా మన రహస్య స్థావరానికి చేర్చండి. ఒరే ఆగరా, సరిగ్గా నిలబడు, నా వంక చూడు. అయ్యో, మీ వంక చూడడానికి నాకు ఇవాళ సిగ్గుగా ఉంది. వీడే వీడే మేనేజర్ పట్టుకోండి. ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తా.
నువ్వు వచ్చి దాక్కోవడం నాకు తెలుసులే. రాజు నిన్నెందుకు వెంటాడుతున్నాడు? రాజు నేను తాగుతున్నాడుతున్నావు. దొంగతనం చేసావా? నేను కాపాడినందుకు నాకేం ప్రెజెంటేషన్ లేదా? ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి థ్యాంక్స్ అన్నా. మరేం కావాలి? తప్పండి, మీరు రాజుగారి ఇప్పుడు కట్టను మోదీపడి రాలేదు. నేను హోటల్లో డ్యాన్స్ ఫ్యాన్స్ కోసం వచ్చాను. నా పేదరికాన్ని ఆసరాగా చేసుకుని నన్ను పంజరంలో బంధించాడు. వలలో చిక్కుకున్నాను, తప్పించుకోలేక తప్పిస్తున్నాను. నా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాను. ముందు నాకు అసలు మనశ్శాంతి కావాలి, దానికి నీ కంపెనీ కావాలి. తప్పకుండా నువ్వు మా ఇంటికి రా, నీకోసం ఇచ్చేస్తుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం బదులు పాలు రొట్టె పథకం. నేను కాదు, వాళ్ళు ఎవళ్ళు? ఎవరండి మీరు? భరత్కు ఉద్యోగం ఇచ్చారే ఆ హోటల్ యజమాని. అరే, ఫైవ్ స్టార్ హోటల్ యజమాని గారా? రండి రండి, కూర్చోండి. మర్యాద తర్వాత. ఆ భరత్ ఎవడు? వాడు చాలా మంచి పిల్లవాడండి. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది తోలు ఒలిచి చూస్తే కానీ తెలియదు. తోలు ఇస్తే తెలుస్తుందండి. ఎక్కడ వాడు? నాకు తెలియదండి, పరే అంటూ చెప్పిపోయాడు. హోటల్కే వెళ్ళాడేమో. వాడు అక్కడి నుంచి పారిపోయాడు. జీతం ఇవ్వలేదా? వాడు ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతకండి రా. నాకు తెలియకుండా ఇంట్లో ఉంటారా? ఎవరో ఉన్నారు గెలిచిన వాడు. ఈ పెళ్ళే ఉంది. వాడిని ఏ విధంగా పట్టుకోవాలో నాకు తెలుసు. రే, ఈ పిల్లని ఎత్తుకోండి రా. ఏమైనా సరే ఆ భరత్ గారిని వెతికి కనిపెట్టి నాకు సరెండర్ చేయండి. 24 గంటలు టైం ఇస్తున్నా. ఈలోగా వాడు హోటల్కి రాకపోతే ఈ పిల్లని నరికి ముక్కలు చేస్తా. సుందరి ఏమిటి బావా? భరత్ ఇంకా రాలేదు. అయ్యో, పోలీసులకి చెప్పాలో చెప్పకూడదో తెలియటం లేదు. నేను అసలు ఈ ఊరు రావడమే తప్పు. వచ్చాడు. నా బిడ్డలు ఎత్తుకుపోయారు, నేనేం చేయాలో. ఎవరు? మీ హోటల్ యజమాని గారు ఉన్నారే, ఆయన రౌడీలతో వచ్చాడు. నీ గురించి అడిగాడు, లేడని చెప్పాం. రావతలు ఎత్తుకుపోయారు. నన్ను వస్తావని నిన్ననే నాకు తెలుసు. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. రేవతి ఎక్కడ ఉందో తెలుసా? రేవతి అడిగాను, నేనున్నప్పుడు నీకు రావతి ఎందుకా? అందరికీ నేను డబ్బులు ఇమ్మంది, కానీ నాకు నువ్వంటే క్రేజ్ తీసుకో. చెప్పేది విను. Oh.
నువ్వెప్పుడు వచ్చా? ఇలా చూడు, నా దేవతని రాజు బలవంతంగా ఎత్తుకుపోయాడు. నేను జరిగిందంతా చెప్తాను. నేను చెప్పేది న్యాయం అనిపిస్తే, నా మీద నీకు అభిమానం ఉంటే నాకు హెల్ప్ చేయి. నీ మీద ఎన్నటికీ మర్చిపోను. ఖచ్చితంగా వాళ్ళు గౌరవంలోనే దాచిపెట్టి ఉంటారు భరత్. థ్యాంక్ యూ. ఏమిటప్పుడు
నువ్వే నా పెద్ద పులిది. సరే, నీ వల్ల నాకు ఏర్పడిన నష్టం ఘోరంతరా, కానీ నీ వల్ల నాకు కలిగిన కష్టం కొండంతరా. లేదు, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇక మీదటే మీకు నా వల్ల కష్టం కలిగేది. ఏమన్నావు? ఏనుగు నోటిలో పడిన చెరకు తిరిగి బయటకు వచ్చేటప్పుడు చెత్తగా వస్తుంది. ఏ కొలిమిలో కారణ ఇనుము పదును కట్టే బయటికి రాదా? నోర్మై, అంత దాకా నిన్ను బ్రతకనిస్తాగా. భరత్, నువ్వు ఏకాకి, నేను ఎన్నో కోట్లకు అధిపతిని. నా చుట్టూ ఒక పటాలమే ఉంది. నేను చితికేస్తే భూతలమే దద్దరిల్లుతుంది. కావచ్చు, కానీ కొన్ని సమయాల్లో ఒక వ్యక్తి తన శక్తితో ఒక పటాలాన్ని ధ్వంసం చేసిన చరిత్ర ఉందని మహామహులైన బలరాం గారు మరిచిపోకూడదు. కేవలం విషాదాంతం కాబోయే నీ జీవితాన్ని ఒక చరిత్రతో పోల్చకూడదు. మహత్తరమైన చరిత్రలన్నిటికీ మూలాధారం విషాదాంతమైన పిట్టకథలే. అది తెలుసా మీకు? నాకు నీతులు చెప్తున్నావా? ఒక నమ్మక ద్రోహి మూలంగా రహస్యాలు తెలుసుకొని చెలగటాలు ఆడుతున్నావా? ఎవరు నమ్మక ద్రోహి? ఇదిగో ఈ తప్పుల దిత్తులు మారినక్కని నీకెప్పుడో చెప్పాను. నా మాట నువ్వు వినలేదు. రాజు, ఇప్పుడు నీ సామర్థ్యాన్ని పరీక్షిస్తాను. నా తర్వాత ఈ ప్రమాదకరమైన వ్యాపారానికి మానసుడివి నువ్వు. మనకు ద్రోహం చేసిన వాళ్ళను అణువణువు నా చిత్రవత చేసి నువ్వు శిక్షించాలి. అది నేను కళ్ళారా చూసి పొంగిపోవాలి. ఒరే గుంటనక్క, బోనలో ఉన్న మన సింహాన్ని తీసుకురారా. పెద్ద పులు చూపుతుందో లేక తోక ముడుస్తుందో చూద్దాం. ఓకే, అరే సింహాన్ని డెల్లోకి పంపు. చిన్నాళ్ళు పని కల్పించలేదని ఆరాట పడుతున్నావు కదూ. నీకు ఇప్పటికి పనొచ్చింది. వీడు మా అందరినీ, ముఖ్యంగా నన్ను అవమానించాడు. వీడిని నువ్వు ఒకేసారిగా చంపకూడదు. కొద్ది కొద్దిగా అణువణువు చిత్రాలు చెయ్యాలి. వీడి ఎముకలు విరిగేటప్పుడు నా చెవులారా వినాలి. వీడి ప్రాణాలు గితగితా కొట్టుకోవటం నీ కళ్ళారా చూడాలి. నువ్వు మగాడివి అనుకున్నాను. చివరికి చూస్తే ఆడామగా కానీ నపుంసకుడు అని తేలింది. నపుంసకుడు ఎవరనేది ఇప్పుడు తెలుస్తుంది.
వెల్డన్ వెల్డన్ లైన్ సారీ పర్ ఇది నీకు మా మొదటి బహుమానం. రివాల్వర్ కింద పడేయండి అని చెప్తున్నాను. మీకు ఒక్కగాల ఒక కొడుకు కదా. ఎవరంట చేతి చెక్కగానే షూట్ చేయాల్సింది. ఆ సేపు ఆడించాలనుకోవటం పొరపాటైంది. రాజు రూపమారితో వెళ్ళింది. మనం మన రహస్య స్థావరానికి వెళ్ళాలి. ముందు మన నీతిని కాపాడుకోవాలి. కమాల్ లెట్స్ గో.
కొండ మీదే వాళ్ళ నిధి దాచుకున్న స్థావరం ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఒకే మార్గం అతోటి. దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు పైన ఉంటారు. అంత పైకి మనం ఎలా వెళ్ళగలం? మనలో ధైర్యం ఉంటే ఎలాగైనా వెళ్ళచ్చు. రండి ట్రై చేద్దాం. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ పక్క నుంచి పైకి వెళ్తాను. జాగ్రత్త. Thank you.
నేను ముందు లోపలికి వెళ్తా. త్వరగా అన్ని పెట్టెలో పెట్టండి. కమాన్ త్వరగా. వాడంతు తేల్చు అని రాజు చెప్పాడు. అది నువ్వేనని నేను ఊహించనే లేదు. రంజిత్, నువ్వే గ్యాంగ్లో? ఇక్కడ నేను బలరాం గారికి బాడీ గార్డుని. ఆనాడు గురుకులంలో నువ్వు నన్ను గెలిచావు కదూ. అది పరీక్ష. గెలుపు ఓటమి సహజం. నా చరిత్రలో ఓటమికి చోటు లేనేలేదు. ఆనాడు ఏర్పడిన అవమానాన్ని ఈనాడు నే తీర్చుకుంటా. నిద్రించి పోట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. గురుకులంలో
నీ ఓటమి నీ మనసుని ఇంతగా బాధపెడుతుందని తెలిసింటే నేను ఓడించేవాడిని కాదు. ఆ బలరాం గురించి, వాడి గ్యాంగ్ గురించి నీకు తెలియదు. నా చెల్లిని నా కళ్ళ ముందే చంపారు. వాణ్ణి వాడి ముఠాన్ని దెబ్బకు దెబ్బ తీయడమే నా లక్ష్యం. ఇటువంటి మోసగాండి సమాజ ద్రోహిని కాపాడేందుకు నువ్వు నేర్చుకున్న పవిత్ర విద్య ఉపయోగించుతావు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆగండి రంజిత్. మీరు అక్రమంగా సంపాదించిన సొత్తును నేను బయటికి వెళ్ళనివ్వను. బయటికి వెళ్ళనివ్వవా? అవును, నేను నేర్చుకున్న విద్య పవిత్రమైంది. అధిక నుంచి నీ పోటీ దుర్మార్గుల్ని కాపాడేందుకు ఉపయోగపడదు. సరే, నీవు నాకు అడుగడుగునా కష్టాలు కలిగిస్తున్నావు. నీకు నాకు ఏమిటి విరోధం? జన్మ విరోధం. నా చెల్లెలు సుమతిని కారుతో బుద్ధి చంపారే, అందుకు దెబ్బకు దెబ్బ తీసేందుకే పెద్ద పులిగా మారాను. అరే, ఆ రోజు నువ్వు చావలేదా? చూడు, ఈ రోజు నీ ఒళ్ళంతా చిల్లులు పడేలా షూట్ చేస్తాను. నేనే స్వయంగా పట్టుకోవాలనే ఈ సహాయం కోరలేదు. ఇంతకు ముందు వీళ్ళ గురించి మాకు ఫోన్ చేసింది మీరే కదా? అవును సార్. థ్యాంక్ యూ మిస్టర్. పెద్ద పులి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కమాన్. సంజయ్, షీ ఇస్ మిస్ రేవతి. నేను చేసుకోబోయే అమ్మాయి. యువర్ లక్కీ, కంగ్రాట్స్. ఏ పేరు? రూప. ఈ ముఠాన్ని పట్టుకోవడంలో నాకు బాగా హెల్ప్ చేస్తా. బై ద వే, షీ ఇస్ ఎ వెరీ నైస్ డాన్సర్. అలాగా మీ డాన్స్ నేను కూడా చూడొచ్చా? వాయిస్ 1 2 3 4. అమ్మాయి అందాలన్నీ అల్లి బిల్లి బంధాలన్నీ తూరు పిట్ట సూర్యుడల్లే పొడిచాయి, నా గుండెలోన సందాడులే చేశాయి. అల్లి బిల్లి తరగాలని కొంత దారి పట్టుకో.